పిఎస్ఎస్ రాకముందు ఎక్కడైనా పిరమిడ్ ధ్యానం ఉందా పిఎస్ఎస్ తర్వాత ఎక్కడ లేదు ఇక్కడ పిరమిడ్ ధ్యానం అన్ని చోట్ల ఉంది పిరమిడ్ ధ్యానం ఇది థర్డ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ధ్యానము సెకండ్ పాయింట్ శ్వాస మీద ధ్యాస థర్డ్ పాయింట్ పిరమిడ్లో కూర్చొని చేసే ధ్యానము నేను చదవగా చదవగా నాకు ఇవన్నీ తెలిసేది నాకు నాకు ఎవరైనా చెప్పాడేంటి నేను మీకు చెప్పినట్టు ఎవరో నాకు చెప్పారు ఏమిటి నాకు ఎవరు చెప్పలేదు ఇలా ఇలా కూర్చోబెట్టుకొని పిఎంసీ కూడా నాకు చెప్పలేదు అప్పుడు పిఎంసీయే లేదు ఇప్పుడు పిఎంసి ద్వారా చెప్పేవాడు ఉన్నాడు ఇంతమంది వినేవాళ్ళు ఉన్నారు అందరూ మూడో పాయింట్ గురించి తెలుసుకుంటున్నారు గొప్ప పాయింట్ మన ధ్యానాన్ని వేగవంతం చేయడం కోసము మరింత శక్తివంతం చేయడం కోసము మన టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ టెక్నాలజీ వస్తున్నాయి కదా అలాగే ఇది థౌజండ్ జీ టెక్నాలజీ ఏది పిఎస్ఎస్ఎం యొక్క మూడవ పాయింట్ థౌజండ్ జీ టెక్నాలజీ అంటే ఎంత వేగవంతం అయిపోతుందో లెక్కే అనమాట థౌజండ్ జీ అంటే లెక్క ఊహించుకోండి థౌసండ్ జీ నాకు అది ఏంటో నాకు అర్థం కాదు కానీ ఆ కంప్యూటర్ భాష అందరూ చెప్తున్నాను నేను చెప్తున్నాను అంతే షో ఆఫ్ చేస్తున్నాను అంతే నేను నాకు జితే నాకేం తెలియదు అసలు నాకు ఆనా పాలిశ తప్ప ఇంకేమీ తెలియదు నాకు సో థర్డ్ పాయింట్లో ఏమొస్తుందంటే థర్డ్ పాయింట్లో ఎన్నో పాయింట్లు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పాయింట్లు ఉన్నాయి థర్డ్ పాయింట్లో అందులో ఫస్ట్ పాయింట్ పిరమిడ్ లిమిటేషన్ మన ధ్యానాన్ని మరింత శక్తివంతం మరింత వేగవంతం మరింత ప్రతిభావంతం చేయడం కోసం అందుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ ప్రారంభించబడింది మనమంతా పిరమిడ్ మాస్టర్లము పిరమిడ్ కడుతున్నాము మూడో పాయింట్ లో ఉన్న వాళ్ళము కేవలం మొట్టమొదటి పాయింట్ లో కేవలం రెండో పాయింట్ లో కాదు మూడో పాయింట్ వచ్చాము నాయనా